సెల్ఫిష్ మెంటాలిటీ కూడా, అందరూ బాగుండాలా, హ్యాపీగా ఉండాలా, అందరూ ఇట్లా కలుస్తూ ఉంటే బాగుంటుంది. సో మీరు కూడా పిల్లలకి నెక్స్ట్ కూడా ఇట్లనే అందరూ కలిసి ఉండి హ్యాపీగా లైఫ్ని కష్ట సుఖాలు షేర్ చేసుకుంటే అందరం బాగుంటాం, ఇంకొన్నేళ్ళు హెల్ప్ఫుల్గా ఇష్టమే, అందరూ ఇష్టమే. నేను నాకు తెలిసినప్పటి నుంచి మా నాన్నతో బజారు పోవడము ఫస్ట్ షేర్ గా ఫీల్ అయ్యేదాన్ని. మా నాన్నతో ప్రతి ఒక్కరు పలకరిస్తారు, ఇదేం ఏదో మెరవని పోయినట్టు నేను ఫోన్ అమ్మానేదాన్ని మా అమ్మతో. కానీ తర్వాత తర్వాత పెరగంగా మా నాన్న వాల్యూ తెలిసింది. ఖచ్చితంగా ఆయన అంత సక్సెస్ వచ్చింది. గోపిస్వామి కూతురు అంటే ఐడెంటిటీ కోసము నాన్న ఎప్పుడు చెప్పేవాడు తిన్న సోంపేరులకు తిని కూర్చునేవాడు. ఆ ఇన్స్పిరేషన్తోనే మేమంతా ఇలా ఉన్నాము. ఫస్ట్ మంచి విషయం మా అమ్మ నాన్న, నెక్స్ట్ మా ఆయన అనుకోవచ్చు ఎవరు కాకాలి. ఫస్ట్ నేను మా ఆయన్ని ఏదో ఒకటి మా నాన్న నసపడే పోదు పెళ్లి చేసుకుంటే పోతుందని పెళ్లి చేసుకున్నా. కానీ ఈస్ ద రైట్ పర్సన్ ఫర్ మీ నాన్న నేర్పించింది. అన్న నాకు ప్రొటెక్టర్, మా అన్న ఎప్పుడు నాకు ప్రొటెక్టరే. వాడు ఎప్పుడు కూడా నన్ను ఇంకో పిల్ల కన్నా ఇంకా బాగా తీగలాగా చూసుకున్నాడు. వాడిని అయితే అక్కను అన్నను ఎప్పుడు నేను మంచిగా నాకు బాగుంటాను అనుకుంటాను. కారు తీసుకున్నా కూడా ఇంకో అమ్మ నాన్న, తర్వాత నా మాంగల్యం, నా పెద్దను, మా అక్క బావ, అమ్మ నాన్న, అత్త బావ, అన్న వద్దు నాకు అందరు బాగుండాలని కోరుకుంటా. ఎందుకంటే అందరూ ఉంటేనే మనం ఉంటాం, ఇండివిజువల్ ఉంటే ఏమి ఉండదు. కాబట్టి జైన్ని తెలుపుకోకుండా అందరూ యూనిటీగా ఉండండి. ఆ యూనిటీ మిస్ అయిందనుకోండి, ఇప్పుడు కాశీపట్నం ఫ్యామిలీలో మిస్ అవుతుండేది అదే. సో కాశీపట్నం ఫ్యామిలీ అంటే అందరూ దృష్టి పెట్టేవాడు, మీ అమ్మవాళ్ళు ఎంత బాగుంటారు, మీరు గర్వంగా చెప్పుకునేవాడు. ఒక ఇంటికి పోయినా ఇప్పుడు ఆ మూమెంట్స్ ఎక్కడా లేవు, ఇదంతా మెకానిక్ లైఫ్ అయిపోయింది. సో మళ్ళీ ఆ మెకానిక్ లైఫ్కి కట్ ఆఫ్ ఇచ్చేసి అందరూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.